కార్పొరేషన్ ఈడి సత్యనారాయణ గారికి, అట్లానే మండల ఎంపీపీ కళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీసీ కోటిరెడ్డి గారికి, అలానే మరి ఈ ఊరు స్పెషల్ ఆఫీసర్ ఏఈ వెంకటేశ్వరరావు గారికి, ఏఈపీఆర్, అట్లానే ఎక్స్ సర్పంచి మరి రెడ్డి గారికి, అట్లానే వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, మరి మీడియా మిత్రులకు, ప్రెస్ రిపోర్టర్స్కు, అలానే ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి విచ్చేసిన ఏకమూరు గ్రామ సోదర సోదరిమణులందరకు, వివిధ శాఖల నుంచి విచ్చేసిన అధికారులకు, అలానే మరి ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టి మెడికల్ క్యాంపు నిర్వహించిన డాక్టర్స్కి, ఆయుర్వేద డాక్టర్స్కి, అదేవిధంగా పిహెచ్సి డాక్టర్స్కి, అట్లానే పశు వైద్యులకు, అట్లానే అంగన్వాడీ టీచర్స్కి, అంగన్వాడీ కార్యకర్తలకి, మరి ఇంకా వివిధ డిపార్ట్మెంట్స్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇప్పటి వరకు మా పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఈ గ్రామంలో మరి జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడమే కాకుండా, ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి చేయవలసినవి ఏంటి, ఇంకా జరగవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది కూడా మరి మన దృష్టికి తీసుకొచ్చారు. మరి ఇంకా సమస్యలు ఏమున్నాయి అనేది కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వారి వారి డిపార్ట్మెంట్స్ నుంచి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, మరి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఏవి అందించారు ప్రభుత్వం నుంచి, అలానే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి, అట్లానే మరి లబ్ధి పొందిన వారు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల వల్ల అనేది మీకు అంతా కూడా లిస్టు పేరులతో సహా చదివి వినిపించడం జరిగింది. మరి అట్లానే ఈ గ్రామంలో అభివృద్ధి ఏం జరిగింది అనేది కూడా ప్రతి డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా పిఆర్, అదేవిధంగా మరి ఆర్ఎండి, అదేవిధంగా మరి ఎన్ఆర్ఈజిఎస్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీకు చదివి వినిపించడం జరిగింది. అయితే రాను జన్మభూమి కార్యక్రమాల్లో మరి మొదటి విడత వచ్చిన అప్లికేషన్స్ రెండోసారి వచ్చినాయి, మూడోసారి రాలా, అలా తగ్గుకుంటూ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ జన్మభూమి మా ఊరు ఆరో విడత కార్యక్రమానికి కూడా పెన్షన్స్ కానీ, అదేవిధంగా ఇళ్ల సమస్యలు కానీ, ఇళ్ల స్థలాల సమస్యలు కానీ, అట్లాగే మరి రేషన్ కార్డులు కానీ తగ్గుకుంటూ వచ్చినాయి. అయితే రేషన్ కార్డులు కూడా కొత్తగా 27 శాంక్షన్ అయినాయి. అవి త్వరలోనే ఈ 11 రోజులు, ఇవాళ 2వ తారీఖు, ఇప్పటి నుంచి ఈ నెల 11 వరకు 10 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ 10 రోజుల కార్యక్రమం రోజుకి 2 గ్రామాల చొప్పున తోటవల్లూరు మండలంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.